ఫ్రెండ్స్, అందరికి జై హో. టుడే ఇస్ గ్రేట్ డే అనమాట, బికాస్ ఎందుకంటే మనం 2024లోకి వచ్చేసాము. సో ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. జస్ట్ మెయిన్ లీడర్స్ మాత్రం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో టీమ్ మెంబర్స్ని మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఇన్వైట్ అనేది చేయలేదనమాట. అనుకోకుండా సెలబ్రేషన్ అనేది చేసుకుంటున్నాం. అండ్ అలాగే ఈ 2024లో ఖచ్చితంగా అందరికీ మంచి సక్సెస్ రావాలని, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రికగ్నిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మార్చుకొని నెక్స్ట్ ఇయర్ కల్లా దగ్గర దగ్గర ఒక 2-3 రికగ్నిషన్లైనా మార్చుకోవాలని చెప్పి నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ అలాగే సేఫ్ షాప్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా తరపున అండ్ సేఫ్ షాప్ కంపెనీ తరపున అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. సో నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీరందరూ కూడా ఏది ఉన్నా ఫాస్ట్ని వదిలిపెట్టేసి ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళాలని చెప్పి నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడ మెయిన్ లీడర్స్ ఉన్నారనమాట. సో ఇక్కడ మెయిన్ లీడర్స్ కూడా గేదర్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ కమిట్మెంట్, ఇప్పుడు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, సో లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు, నెక్స్ట్ ఇయర్కి ఎక్కడ ఎలా ఉండాలనుకుంటున్నారు ఎకనామిక్గా అండ్ రికగ్నిషన్ పరంగా, వాళ్ళ మాటల్లో విందాం. ఫస్ట్ మన ముందర ఇక్కడ జ్యోతి మేడం ఉన్నారు. సో జ్యోతి మేడం లాస్ట్ ఇయర్ నాకు తెలిసి సిల్వర్ లెవెల్లో ఉంటారు, బ్రాంజ్లో ఉన్నారా? బ్రాంజ్ నుంచి ఇప్పుడు ప్లాటినం కంప్లీట్ అయిపోయింది అనమాట, ఇంకా గోల్డ్కి దగ్గర ఉన్నారు. చెప్పండి మేడం, ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా మీ కమిట్మెంట్ అండ్ మీకు ఎలా అనిపిస్తుంది సేఫ్ షాప్లో జర్నీ? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి జ్యోతి. నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. నిజంగానే కొత్త సంవత్సరము చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బయట అయితే మనము గేదర్ అవుతామో లేదో తెలియదు, కానీ ఈ సేఫ్ షాప్లో జాయిన్ అయిన తర్వాత ప్రతి ఇయర్ కావచ్చు, ప్రతి ఒక్క దీనికి కావచ్చు, కొత్త కొత్తగా మనం ప్రతిదీ అనేది చూస్తూనే ఉన్నాం అనమాట. సో ప్రతి ఒక్కరికే చెప్తున్నాను, షేప్ షాప్ అనేది చాలా హ్యాపీగా ఉంది లైఫ్ అనేది. సో అందరూ షేప్ షాప్లో వీడియో చూసిన అందరూ కూడా ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే లాస్ట్ ఇయర్ నేను న్యూ ఇయర్ కల్లా బ్రాంచ్లో ఉన్నాను అనమాట, ఇప్పుడు గోల్డ్కి దగ్గర ఉన్నాను. నెక్స్ట్ న్యూ ఇయర్ కల్లా కంపల్సరీ అయితే నేను వస్తానని చెప్పి మీకు కమిట్మెంట్ ఇస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇయర్ మంచి జరగాలి. నిజంగానే మీరు అనుకున్న రికగ్నిషన్ రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్. అండ్ అచీవ్మెంట్స్ చెప్పండి ఇయర్ లో, ఖచ్చితంగా ఏదైనా ఒక అచీవ్మెంట్ కొత్తగా, ఏం అచీవ్మెంట్ ఏం తీసుకుంటారు? కార్ ఉంటారా, స్కూటీ ఉంటారా, కొత్తగా ఏదైనా ఒక అచీవ్మెంట్ ఈ సంవత్సరంలో నేను ఇది సాధించాలి అనేసి? హౌస్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను మేడం. హౌస్? పెద్ద డ్రీమ్ హౌస్ అంటే చిన్న చిన్నగా అనుకుంటున్నాను, కానీ అదే కాదు, ఇంకొన్ని అచీవ్మెంట్స్ కూడా ఉంటేనే టీమ్ కంపల్సరీ తీసుకోవాలి. ఓకే, ఆల్ ద బెస్ట్ మేడం. నెక్స్ట్ ఇక్కడ మన మధ్యలో శాంభవి మేడం ఉన్నారు. శాంభవి మేడం లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఏ పొజిషన్ లో ఉన్నారో తెలియదు, బ్రాంజ్ అయినా, బట్ ఇప్పుడు సిల్వర్ కంప్లీట్ చేసుకున్నారనమాట, ప్లాటినం కి దగ్గర ఉన్నారు మేడం. అండ్ మేడం కమిట్మెంట్ ఎలా అనిపిస్తుంది సేఫ్ షాప్ జర్నీ అనేది కూడా, బిఫోర్ సేఫ్ షాప్ కి ఇప్పటికి ఏంటి అనేది మేడం మాటల్లో విందాం. మాట్లాడండి మేడం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అనమాట సేఫ్ షాప్ తరపున, నేను కూడా సేఫ్ షాప్ ఫ్యామిలీకి అందరికీ కూడా, అలాగే కంపెనీకి కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే నా లైఫ్లో నిజంగానే చెప్పాలనుకుంటే మేడం, అంటే మనకి ఇల్లు ఒక గార్మెంట్స్ వర్క్ చేసుకుంటా ఉండేదాని అనమాట, అది మాత్రమే తెలిసేది. బట్ ఇక్కడ ఇంత మంచి ఫ్యామిలీ ఉంటుంది, ప్రతి ఒక్క దీనికి కూడా కానీ మనకు రికగ్నిషన్ ఉంటుంది, అలా మనం ఎదగడానికైతే ప్రతి ఒక్కరు కానీ హెల్ప్ చేయరనమాట. ఇక్కడ బాగా హెల్ప్ చేసి మనల్ని సపోర్ట్గా నిలబడి మన అప్లయన్స్ బేబీ మేడం, నిజంగా చాలా థ్యాంక్స్ మేడం. మీకైతే మనం ఏది కూడా కానీ సాధించాలని తపన మనలో ఉంటుంది, కానీ అది అలాగే ఉంటుందన్నమాట. కానీ మనల్ని బాగా ఇలా ఉండాలి అనేసి అప్లయన్స్ మనకు చాలా గైడ్ ఇస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం, బేబీ మేడం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను షేప్ షాప్లో ఉండడానికి. కానీ ఎప్పటికి కూడా ఒకే కమిట్మెంట్ ఇచ్చాను మేడం మీకు, కంపల్సరీ నిలబడి ఉంటాను, వర్క్ చేస్తాను, డైమండ్ అవుతానని కూడా చెప్పానమాట. అది కంపల్సరీ సాధిస్తాను మేడం. అంటే ఒక అటు ఇటు అవ్వచ్చు, కానీ కంపల్సరీ మాట ఎప్పుడు లేదు మేడం. అంటే వర్క్ అనేది మనము ఒకే ఫాస్ట్ మూమెంట్ లో మనం అనుకుంటాం కదా, 3 ఇయర్స్ లో 4 ఇయర్స్ అయితే అయిపోతాం అనేసి, అటు ఇటు అయినా కూడా కానీ కంపల్సరీ అవుతాం అనమాట ఖచ్చితంగా. కానీ థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. నెక్స్ట్ ఇయర్ కల్లా, నెక్స్ట్ ఇయర్ కల్లా అయితే నేను రూబీ కంప్లీట్ చేసుకోవాలి. వీడియో కూడా ఉంటుంది అనమాట. ఓకే మేడం. రూబీ గ్రేట్, సూపర్. సో అప్లైన్ కంటే కూడా డౌన్ లైన్ కి ఎక్కువ
కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. చెప్పండి అచీవ్మెంట్స్ అయితే ఈ ఇయర్ లో అయితే నేను అయితే స్కూటీ అనుకున్నాను మేడం, స్కూటీ ల్యాప్టాప్ రెండు తీసుకోవాలి. నెక్స్ట్ ఆల్ ద బెస్ట్ మేడం, థాంక్యూ సో మచ్ మేడం. అండ్ నెక్స్ట్ ఇక్కడ తేజ మేడం ఉన్నారు. తేజ మేడం వచ్చి లాస్ట్ ఇయర్ ఇదే టైం కి మేడం కరెక్ట్ గా ర్యాంక్ 1 అచీవ్ చేసుకున్నారనమాట. అండ్ ఇప్పుడు ఇదే టైం కి మేడం సిల్వర్ జస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే, ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది, అంతే కంప్లీట్ అయిపోతుంది ఇయర్ కి. అండ్ నెక్స్ట్ ఇయర్ కి ఏ కమిట్మెంట్ ఏంటి మీ గురించి చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్, నా పేరు తేజ. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ షా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. నిజంగా అంటే మన రియల్ లైఫ్ లో కావచ్చు మనం ఒక్కళ్ళే ఉంటాం, కాకపోతే ఇక్కడ మన బిజినెస్ లోకి వచ్చేసిన తర్వాత నిజంగా మనం ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ ఏమంటే ఇంట్లో ఎక్కడికైనా బయట వెళ్ళాలి అంటే, నేను ఇంతకు ముందు బిఫోర్ అయితే షేఫ్ షాప్ ఉన్నప్పుడు నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఎందుకు ఏంటనే 125,000 క్వశ్చన్స్ అనమాట. కానీ ఈ రోజు మేము మేడం వాళ్ళ ఇంటికి వెళ్తాను షేఫ్ షాప్ అని చెప్తే ఒక్క మాట మాట్లాడలేదు మేడం, బికాస్ షేఫ్ షాప్ మేడం. ఎందుకంటే అంత కమిట్మెంట్, అంతవరకు అంత హానెస్టీగా వర్క్ ఉంది కాబట్టి నాకు నిజంగా అంటే రియల్ లైఫ్ లో అంటే ఎక్కడా లేదు. కాకపోతే బిజినెస్ పరంగా అయితే షేఫ్ షాప్ లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ అనేది మారింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ మేడం. అలానే నెక్స్ట్ ఇయర్ కల్లా అలానే నా అచీవ్మెంట్స్ ఏంటంటే ల్యాప్టాప్, స్కూటీ మేడం, కొత్త స్కూటీ అండ్ ల్యాప్టాప్. నెక్స్ట్ ఇయర్ 25 కల్లా మీ ముందర రెండు ఉండాలండి. అలాగే ఇక్కడ చూడొచ్చు అనమాట ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సో కేక్ కటింగ్ అండ్ చిన్న పార్టీ అనమాట. సో ఎక్కువ మందిని గేదర్ చేసుకోలేదు బికాస్ ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి గేదర్ అవ్వలేదు అనమాట, ఓన్లీ మెయిన్ లీడర్స్ వరకు. అండ్ జస్ట్ ఈరోజు సెలబ్రేషన్ ఇట్లే అందరూ కూడా ఒక కమిట్మెంట్ ఇవ్వాలి నాకు, ఎందుకంటే ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఎందుకంటే ఫ్యామిలీలో ఎలా వస్తూ ఉంటాయి ఇక్కడ కూడా అలానే డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా మేము ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా క్యాన్సల్ అనమాట అట్లా రాకూడదు. సో ఎంత ఉన్నా అఫ్లైన్కి ఆన్లైన్కి మధ్య ఏది ఉన్నా కూడా బిజినెస్ వదలము, ఎందుకంటే ఇది మన కోసం చేసేది కాదు, మన నెక్స్ట్ జనరేషన్ కోసం చేసేది, పోరాడుతుండేది, యుద్ధం చేస్తుండేది. అర్థమవుతుందా? మన కోసం అంటే మన లైఫ్ గడిచిపోయింది, అర్థమవుతుందా? కనీసం వాళ్ళకి ఏమైనా మనం ఇచ్చి వెళ్ళాలి అనేసి ఒక దీంతో చేస్తున్నాం అనమాట. సో ఇటువంటి దాంట్లో మరి యాదైనా వస్తుంది, ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. మరి ఇటువంటి దాంట్లో ఏది కూడా రాకూడదు అనమాట, అందరూ కూడా యూనిటీగా ఉండి చెప్తారు కదా ఒక వేలతో కొడితే ఏం తగలదు, వెడికలు బిగిస్తేనే ఏదైనా జరుగుతుందని. మరి అందరూ కూడా ముఖ్యంగా లేడీస్, జెంట్స్ ఎట్లన్నా ఉంటారు కానీ లేడీస్ మాత్రం చాలా వస్తూ ఉంటాయి, చిన్నదానికి అలకలు కోపాలు అన్నీ వస్తూ ఉంటాయి. సో అందరూ కూడా మరి యూనిటీగా ఉండి ఖచ్చితంగా బిజినెస్ లో నిలబడతామని చెప్పి నాకు మాట ఇవ్వండి. మేడం నిజంగా నేను చెప్తానని చూడండి, ఫ్యామిలీలో ఎలా అనుకుంటామో ప్రతి ఒక్కటి కష్టం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మన బిజినెస్ లో కూడా ఎన్నిసార్లు ఏదన్నా కూడా రాని ఒకే కమిట్మెంట్ తీసుకున్నాను జాయిన్ అయినప్పుడు, ఎప్పటికైనా కూడా సేఫ్ షాప్ అది నా ప్రాణం. పరివంతా జ్యోతి మేడం వస్తుంది, జ్యోతి మేడం స్ట్రాంగ్ గా ఇట్లా ఉంది ఇట్లా తీయాల ప్రతి ఇలా బయట లేవాలి అనమాట. ఓకేనా మేడం? రియల్ గా చెప్తున్నాను, ఫ్యామిలీ కంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తుంటాయి, ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అన్ని పరంగా పేషెన్స్ గా నిలబడి ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతామని చెప్పి మేడం. సో ఇదే మేడం న్యూ ఇయర్ కమిట్మెంట్, మరి హ్యాపీ న్యూ ఇయర్.